మనం వేస్ట్గా పడేసే టీ పౌడర్ని మనం కంపోస్ట్గా ఎలా రెడీ చేసుకోవచ్చో ఎంత ఈజీ ప్రాసెసో నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. టీ లీఫ్ కంపోస్ట్ చేసేటప్పుడు ఫస్ట్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇది మెయిన్ పాయింట్. మనకి మనం టీ చేసిన తర్వాత టీ పౌడర్లో మనకి పాలు అనేవి ఉంటాయండి, ఆ పాలు లేకుండా మనం నీట్గా ఒక 4-5 times మనం వాష్ చేసుకోవాలండి. ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని, ఎందుకంటే అది టీ పౌడర్లో మనకు పాలు షుగర్ ఇవన్నీ కూడా ఉంటాయి, అవి పోతేనే మనకి పురుగులు కానివ్వండి ఏవి రాకుండా కంపోస్ట్ అనేది చాలా మంచిగా అవుతుందండి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లే పాట్ కానివ్వండి, ప్లాస్టిక్ పాట్ కానివ్వండి, అవి కూడా మన దగ్గర అవైలబుల్ లేవంటే మనం కూల్ డ్రింక్ బాటిల్స్ అలా ఉంటాయి మన దగ్గర, ఏవైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఆ బాటిల్లో స్టోర్ చేయండి. స్టోర్ చేశాక దాంట్లో అది కంపోస్ట్ అవ్వాలి కదా, కంపోస్ట్ స్టోర్ చేస్తే అవ్వదు మనకి, దాంట్లో కొన్ని బెల్లం నీళ్లు కలిపి పోసేయండి. దాని వలన మీకు కంపోస్ట్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది, అది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మీకు ఇంకేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదొక మెథడ్. ఇంకొకటి చాలా ఈజీ, చాలా కంఫర్టబుల్గా మీ కిచెన్లో పెట్టుకొని మీరు కంపోస్ట్ చేసుకోవచ్చు అండి. ఒక ప్లాస్టిక్ పాట్ తీసుకోండి, తీసుకొని దాంట్లో హోల్స్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దాంట్లో కింద లేయర్ అంటే దాదాపుగా ఒక 1-2 inches మట్టి పోసేయండి. మట్టి పోసాక మీరు ప్రతిరోజు వాడే టీ పౌడర్ అందులో వేసేసి పైనుంచి ఒక లేయర్ మట్టి పోస్తూ ఉండండి, కొన్ని బెల్లం నీళ్లు పోస్తూ ఉండండి. అప్పుడు ఏంటంటే మీకు కంపోస్ట్ అనేది చాలా క్వాలిటీగా చాలా మంచిగా అవుతుందండి. అయితే మీరు మధ్య మధ్యలో అది డ్రై అవుతూ ఉంటుంది, డ్రై అవ్వనివ్వకుండా మీరు ఏం చేయాలంటే దాంట్లో కొన్ని బెల్లం నీళ్లు పోస్తూ ఉండండి. అప్పుడు ఏంటంటే మీకు కంపోస్ట్ అనేది చాలా క్వాలిటీగా చాలా మంచిగా అవుతుందండి. మీరు ప్రతి ప్లాంట్కి మీరు నైట్రోజన్ బయట నుంచి కొనాల్సిన అవసరం ఉండదు, మనకి డిఐవై మన ఇంట్లోనే వేస్ట్గా పడేసే టీ పౌడర్తో మనం ఎంత మంచి నైట్రోజన్ రిచ్ నైట్రోజన్తో మనం కంపోస్ట్ చేసుకుంటున్నామో. మీకు ఇంకో డౌట్ రావచ్చండి, ఎండబెట్టి కూడా మనము మొక్కలకి ఇస్తే నైట్రోజన్ వస్తుంది కదా అనేసి. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎండబెట్టిన తర్వాత దాంట్లో ఉండేవి నైట్రోజన్ అనేది చాలా తగ్గిపోద్దండి. అదే మీరు కంపోస్ట్ చేశారనుకోండి చాలా రిచ్గా తయారవుతుంది, అలా కూడా ఇవ్వచ్చు. బట్ ఇలా వేస్తే ఇంకెక్కువగా బెనిఫిట్ ఉంటుంది, మన ప్లాంట్ అనేవి మనకి బాగా ఇష్టం కాబట్టి మనం మంచి కంపోస్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దాము. మనం నైట్రోజన్ నైట్రోజన్ అంటున్నామండి, అసలు నైట్రోజన్ పర్సెంటేజ్ మనకి 4.4% ఉందండి, ఫాస్ఫరస్ వచ్చేసి మనకి 0.25% ఉంది, పొటాషియం వచ్చేసి 0.25% ఉందండి. దీంట్లో ఆల్ మినరల్స్ ఉన్నాయి, ఇందులో గమ్ కూడా ఉంటుందండి. కాబట్టి మనకి కంపోస్ట్ మన ప్లాంట్స్ కోసం ది బెస్ట్ అండి. ఇంతే అండి ఈ వీడియో, ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక చిన్న విషయం అండి, ఇంకొక మెథడ్ కూడా ఉంది, నెక్స్ట్ ఫర్దర్ ఆ మెథడ్ కూడా నేను మీకు చూపిస్తాను. అంతవరకు బాయ్ అండి.